స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా గత వారం రోజుల నుండి జానకపురం సర్పంచి కురిసపల్లి నవ్య గారు తనకు మరి ఎమ్మెల్యే గారికి వచ్చిన వాగ్వివాదం ఊరు అభివృద్ధి కార్యక్రమం కుంటుపడుతుంది కాబట్టి మా గ్రామానికి అభివృద్ధి చేయాలనే కురిసపల్లి నవ్య సర్పంచ్ గారు కోరడం జరిగింది ఎమ్మెల్యే గారి అలసత్వమైనా కూడా లేట్ అయినా కూడా మా గ్రామానికి అభివృద్ధి చేయండి మా గ్రామం వెనుకబడి ఉన్నది గతంలో మీరు దత్తత తీసుకున్నారు కాబట్టి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదనే ఉద్దేశంగా తను మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి నేడు మీడియా సమక్షంలో మరి అన్ని ఛానళ్ళ వాళ్ళు అన్ని మీడియా వాళ్ళు మరి ఆర్టీవీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు తన సీడీఎఫ్ నిధుల నుండి ఇస్తారని ప్రత్యేకంగా తెలపడం జరిగింది మరి ఇచ్చి ఉన్నారు ఈ అభివృద్ధి ఇరవై ఐదు లక్షల అభివృద్ధిని గ్రామంలో వివిధ రకాల వర్క్ల మీద వివిధ రకాల పనుల మీద అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులందరూ కూడా కోరడం జరుగుతుంది అన్ని కులాల నుండి కానీ అన్ని సంఘాల నుంచి కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కోరేది ఒక్కటే ఇరవై ఐదు లక్షల సిడిఎఫ్ నిధుల నుండి వెంటనే విడుదల చేసి మరి వీలైతే ఇంకా ఎక్కువ కూడా విడుదల చేసినట్టు అయితే ఊరు అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి పైన మాట్లాడిందే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు ఎమ్మెల్యే గారు మాకు దత్తత తీసుకున్నారు కాబట్టి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎంతో అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉన్నది కాబట్టి ఈ విషయంలో నవ్య స్పందించింది చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మరణించాలే గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కురసపల్లి నవ్య సర్పంచీగా చేసిన పోరాటం ఏంటిదంటే చిన్న పొన్న లోపాల వల్ల ఈ గ్రామానికి ఇచ్చేటువంటి నిధుల వల్ల కానీ ఇంకా దేని వల్ల కానీ నిధుల వల్లనే ఈ పోరాటం జరిగింది కాకపోతే నవ్య సర్పంచీ మన బిడ్డ లాంటిది ఆమె లోపము ఏమీ లేదు కాకపోతే కావాలని చేసే వేరే పార్టీ నుండి ఇట్లా ఏమన్నా చేస్తే అభండాలు కావచ్చు కానీ ఆమె మేము చూసినప్పటి కానీ మాత్రం కురిసెపల్లి నవ్య పవీన్ వాళ్ళ మధ్యలో ఇలాంటి లోపము లంగతనము ఏలాంటి తప్పులు గ్రామాన్ని ముంచుకొని నిధుల పేరు చెప్పుకొని తినేటువంటి మనుషులు కాదు వాళ్ళు నవ్య పవీన్ గారు కాబట్టి దయచేసి ఏ టీవీ వాళ్ళు కానీ ఏ న్యూస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీన్ని తప్పుగా అనుకోకుండా దయచేసి గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ ఈ తెలిసినటువంటి మీడియా వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళకు కూడా నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎవరైనా మన బిడ్డ లాంటిది అనుకోవాలని దయచేసి చెప్తా ఉన్నాను నేను ఈ ఊరును ఈ ఊరు పెద్ద మనిషిగా ఒక గ్రామ పెద్ద మనిషిగా వార్డ్ నెంబర్గా అన్ని తీరులా చూసి కన్న వ్యక్తిని కాబట్టిగా నాకు అన్ని తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇలా ఎలాంటి తప్పులు ఒప్పులు లేవు ఇవి కావాలి చేసినటువంటి తప్పులు ఒప్పులు కానీ దయచేసి ఈ ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు గ్రామం కోసం డెవలప్ కోసం ఇచ్చిన బాపతి దీంట్లో ఎవరు ఏమనుకున్నా కూడా అది వాళ్ళ పుణ్యం వాళ్ళకే దయచేసి దీన్ని మన్నించి గమనించి ఈ కాలం నుంచి ఎవ్వరు కూడా ఏమనుకోవద్దని దయచేసి మన్నించి సెలవు తీసుకో గతం పది రోజుల నుండి ఆర్టీ వాళ్ళు చాలా పోరాటం చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చిళ్ళు అందులో నవ్య గ్రామ అభివృద్ధి కోసానికి కొంచెం పాటుపడి చేస్తే ఎమ్మెల్యే గారు దానికి కోలో ఆమె చాలా పోరాటం చేసింది ఆ పోరాటం చేసి ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చింది గ్రామ అభివృద్ధి చేస్తుంది ఆమె చేస్తానే దానికోసానికే ముందుకు వచ్చింది దాని గురించి ఆమె తప్పనిసరిగా ఆ పని చేస్తుంది ఈ గ్రామంలో ఎక్కడెక్కడైతే ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ ఖచ్చితంగా ఆమె చేసి క్షీణిస్తుంది